హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఈ రేషన్ పంపిణీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇస్తారు అలాగే కొత్త టైమింగ్స్ ఏంటి ఒకవేళ రేషన్ వాహనం మన ఇంటికి వచ్చినప్పుడు రేషన్ తీసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు మనం రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనే పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కినట్లయితే పైన అని వస్తుంది ఆల్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మనకు ప్రతి నెల కూడా రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ రేషన్ ఈ నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు నేటి నుంచి రేషన్ పంపిణీ జిల్లాలోని బియ్యం కార్డుదారులకు ఎనిమిది వందల పదిహేడు మొబైల్ వాహనాల ద్వారా నవంబర్ నెలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులను నవంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు అయితే పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ గారు అయితే తెలిపారనమాట ఇక ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే బియ్యం నిత్యావసర సరుకులను వాలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు కార్డుదారులకు ఏ రోజున ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందో ఒకరోజు ముందు వాలంటీర్ తెలియజేస్తారని చెప్పారు పంపిణీ సమయంలో ఇంటి వద్ద సరుకులు పొందిన బియ్యం కార్డుదారులు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు సంబంధిత సచివాలయం వద్ద ఉంచినటువంటి వాహనం ద్వారా సరుకులు పొందొచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారనమాట మనకు నవీ అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అయితే రేషన్ పంపిణీ కొనసాగుతుందంట ఇక టైమింగ్స్ చూస్తే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే రేషన్ పంపిణీ జరుగుతుంది ఇక మీరు ఇంటి దగ్గర లేకపోతే రేషన్ వాహకలు వచ్చినప్పుడు మీరు ఏదైనా పనులకు పడు వెళ్ళి ఉంటే మీరు సాయంత్రం మీ యొక్క సచివాలయ పరిధి దగ్గర సచివాలయం దగ్గర ఈ రేషన్ వాహనం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ రేషన్ బియ్యం అనేది తీసుకోవచ్చు ఇది మనకు రేషన్ పంపిణీకి సంబంధించి కొత్త టైమింగ్స్ విడుదల చేసిన ప్రభుత్వం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి